సభకు నమస్కారం. ఈరోజు ఇంత మంది కుటుంబ సభ్యులు గృహప్రవేశం చేసుకుంటున్నారంటే చిన్న విషయం కాదు. గృహప్రవేశం అనేది ఒక మంచి శుభకార్యం, జీవితంలో మర్చిపోలేనిది. నేను చిన్న పిల్లడప్పుడు 1968లో మా తండ్రి తల్లితో కూడా ఆ దేవుడి పటాలు తీసుకొని ఆ గృహప్రవేశం చేసిన సంఘటన జీవితంలో మర్చిపోలేను. అటువంటి రోజు ఈరోజు మీకు వచ్చింది. ఈనాడు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఈ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రచారాలు చేసుకునే కేసీఆర్ గారిని చూశాం. ప్రచారం లేకుండా ముఖ్యమంత్రి గారు 4,02,000 గృహప్రవేశాలు చేయించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నా. రూరల్లో, గ్రామీణ ప్రాంతంలో 20,22,500 ఇళ్ళు, పట్టణ ప్రాంతంలో 11,41,399 ఇళ్ళు, మొత్తం 31,63,899 ఇళ్లకి శ్రీకారం చుట్టిన నాయకుడు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి మనవి చేస్తున్నా. ఈ జిల్లాలో 97,985 ఇళ్ళు. ఈరోజు గృహప్రవేశం చేసే ఇళ్ళు గ్రామీణంలో 3,02,247, పట్టణంలో 100,000, మొత్తం 4,02,247. నెల్లూరులో గ్రామీణంలో 17,000, మరి అదేవిధంగా పట్టణంలో 13,000 చిల్లర, మొత్తం 30,205 ఇళ్ళు నెల్లూరు జిల్లాలో మనం గృహప్రవేశాలు చేస్తున్నామని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తున్నా. సోదరులారా, మొన్న చూసాం ఫిబ్రవరి 2, 3, 4 తేదీలు సంక్రాంతి పండుగల్ని మర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి మేము తెలియజేస్తున్నా. ఆ 3 రోజుల్లో ఒక్క నెల్లూరు జిల్లాలో 4,05,000 మంది ఆడపడుచులకు 405 కోట్ల రూపాయలు పసుపు కుంకుమ ఇచ్చిన సోదరుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి మేము తెలియజేస్తున్నా. ఆ రోజే చూశాం 2,000 రూపాయలు పెంచను, జనవరి 1,000 రూపాయలు కలిసి 3,000 పెంచను. ఈ జిల్లాలో 3,00,000 చిల్లర మందికి రెండు రోజుల్లో 100 కోట్లు, అది పసుపు కుంకుమ 405 కోట్లు, ఈ పింఛన్లు 100 కోట్లు, 505 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి, 4,00,000 చిల్లర మందికి, ఆడపడుచులకి, ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులకి, వికలాంగులకి, వితంతులకి కలిపి 405 కోట్లు 3 రోజుల్లో పంచిపెట్టిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటా. సోదరులారా, ఒక్క విషయం మీకు తెలియజేస్తున్నా, ఈ రాష్ట్రంలో రైతాంగానికి 24,500 కోట్లు, ఆడపడుచులకి మొదటి పసుపు కుంకుమ 9,000 కోట్లు, ఆడపడుచులకి రెండో పసుపు కుంకుమ 9,300 కోట్లు, రెండు కలిపితే 18,300 కోట్లు, ఇటు రైతులకి, మహిళలకి, ఆడపడుచులకి కలిపితే 42,800 కోట్లు, 42,800 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో మొదటిసారి చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా. సోదరులారా, మీ అందరికీ ఒక్క విషయం తెలియజేస్తున్నా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మొన్న ఆయన అంతా డబుల్ ద ఇన్కమ్, రైతుకి రెండింతల ఆదాయం అని చెప్పేసి బడ్జెట్లో ఆయన పెద్ద ఘనకార్యం చేస్తాడని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే, ఈ దేశంలో ఉండే రైతులందరూ ఎదురు చూశారు. ఆఖరికి ఏం చెప్పాడో తెలుసా? 6,000 రూపాయలు. నేనేమనుకున్నానంటే ఎకరాకు 6,000 అనుకున్నా. కాదు, 5 ఎకరాల వరకే, అంత పైన ఉంటే ఒకటి ఇవ్వను. మొత్తం ఎన్ని, ఆ కుటుంబంలో ఎంతమంది రైతులున్నా, ఎన్ని ఎకరాలున్నా ఒకే ఒక 6,000, అది కూడా ఒకసారి 2,000, ఇంకొక 2-3 నెలలకు ఒక 2,000, ఇంకొకసారి ఒక 2,000, 6,000 రూపాయలు ఇస్తా అంట. ఈరోజు ఇక్కడ ఉన్న మా అమ్మమ్మలు, నాయనమ్మలు మొన్న తీసుకున్న ఎన్టీఆర్ భరోసాలో 3,000 రూపాయల లెక్కన చెక్కులు తీసుకున్న వాళ్ళు, వాడు చెప్పారు ఆయన ఏంది ఇచ్చేది, మాకు వృద్ధులకి నెలకు 2,000 ఇస్తున్నాడు, సంవత్సరానికి 24,000, 2 ఎకరాల మత్తా ఇచ్చే నాయకుడు ఏడుంటే రైతు కుటుంబానికి అంతా 6,000 సంవత్సరానికి ఇస్తానన్న మోడీ గారు ఏంది ఇచ్చేదని చెప్పేసి ఈరోజు వృద్ధులు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అదే వికలాంగులకి సంవత్సరానికి 36,000, నెలకు 3,000 లెక్కన, 3 ఎకరాలు మక్తా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినారు వాళ్ళని కాపాడేదానికి అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ఈనాడు మీకు ఒక్కటి తెలియజేస్తున్నా, ఈ ఎన్టీఆర్ ఈ ఎన్టీఆర్ బీమా, చంద్రన్న బీమా, 2,70,00,000 మంది జీవితాలు బీమా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తున్నా. ఏ స్కీమ్ అయినా తీసుకోండి, ఈరోజు అన్ని కార్పొరేషన్స్ అందరికీ బడ్జెట్లో కేటాయింపు, బీసీలకు మరి సబ్ ప్లాన్,
ఇదెప్పుడు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఎవరైతే గృహప్రవేశాలు చేస్తున్నారో 30,000 దాదాపు 205 కుటుంబాలకి మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.